యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఎస్వి జూ పార్క్లో విషాద ఘటన చోటు చేసుకుంది సందర్శకుడిగా వచ్చినటువంటి రాజస్థానికి చెందిన ప్రహ్లాద్ అనే వ్యక్తి ఇదే ఎన్క్లోజర్ పైకెక్కి దూకి మృతి చెందినట్లుగా షార్ట్స్లు పేర్కొంటున్నారు అధికారులు ప్రత్యక్ష షార్ట్స్ తెలుపుతున్నారు ప్రధానంగా ఇవాళ దర్శన సందర్శనార్థం వచ్చినటువంటి ప్రహ్లాద్ అనే వ్యక్తి మద్యం సేవించి ఉండడంతో ఎస్వి జూ పార్కు సంరక్షణ లైన్స్ దీనికి సంబంధించి ఎన్క్లోజర్ని ఎక్కి దూకినట్టుగా అధికారులు పేర్కొంటున్నారు ప్రధానంగా ఎస్వి జూ పార్క్లో ఉన్నటువంటి లయన్స్ క్యారిడర్లో సందర్శకుల రక్షణగా ఏర్పాటు చేయాల్సినటువంటి ఎంక్లోజర్స్ కూడా పెంచ్ కంచ్ అంతా కూడా అంత పూర్తి స్థాయిలో భద్రత కల్పించలేదనేది దీన్ని బట్టి తెలుస్తుంది ప్రధానంగా సగం కంచి ఏర్పాటు చేశారు సగం వదిలిపెట్టారు ఇక్కడ సందర్శకులు ఈ ఎన్క్లోజర్ చూసి నేరుగా చూసేదాని వల్ల ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి ఇలాంటి ఘటన ఇదివరకు ఒకసారి చోటు చేసుకునింది సందర్శకులు చూస్తూ జారిపడి మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకునింది ఇలాంటి వాటిని అరికట్టాల్సినటువంటి అధికారులు అబద్ధం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇలా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులు అప్రమత్తై మేము త్వరలో చర్యలు చేపడతామని చెప్పి పేర్కొంటారు ఆ తర్వాత దానికి గాలి వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇవాళ కూడా ఈ ప్రహ్లాద్ మృతికి కారణం ప్రధానంగా ఎన్క్లోజర్స్ ఎన్క్లోజర్స్ ఎక్కి దూకాడు దూకి చనిపోయినా అని చెప్పి అధికారులు అయితే పేర్కొంటున్నారు అతను మద్యం సేవించి ఎన్క్లోజర్స్ ఎక్కి చని దూకాడు దూకిన దానివల్లనే సింహం బారిన పడి మృతి అని చెప్పి పేర్కొంటున్నారు అయితే ఈ ఎంక్లోజర్స్కి పూర్తి స్థాయిలో రక్షణ లేని కారణం బట్టబయలు అవుతుంది ఈ ఎంక్లోజర్స్ చూడాల్సి ఇప్పుడు మనం చూస్తే తెలుస్తుంది ఎంక్లోజర్స్ సగమే కట్టారు ఇంకా సగం పెన్షన్ ఐరన్ పెన్షన్ అంతా కూడా సగం కట్టకుండా వదిలేసింది దానివల్ల రోడ్డు పక్కనే ఈ ఎంక్లోజర్స్ చూసేదానికి వచ్చే భక్ ప్రయాణికులు సందర్శకులు ఎవరు వచ్చినా కూడా ఈ ప్రమాదానికి దారి ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంది ఇలాంటి వాటిని కూడా అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి తగిన చర్యలు చే చేపట్టి పూర్తిగా రక్షణ కల్పిస్తే ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉంటాయని చెప్పి పేర్కొంటున్నారు వీడియో జర్నలిస్ట్ మణితో రవి తిరుపతి మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది